ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అనిఫ్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునెప్ప, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి బాలరాజు, సిపిఐ మండల కార్యదర్శి సత్యన్న, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్నన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళ పైన చిన్న చూపు చూడము. జగన్మోహన్ రెడ్డి సరైన పద్ధతి కాదని, ఆ పద్ధతి మార్చుకోవాల్సిందని ఏటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అమ్మఒడి ఇక్కడేమే, అదే ఇప్పుడు పట్టాల ఇక్కడేమే, మరి అనేక సంక్షేమ పథకాల విషయంలోనా మన కంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో మంచి అందడం లేదు. వాలంటీర్ విషయానికి వస్తే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఏమాత్రం సంక్షేమ పథకాలు వర్తించమని మరి ఆ కార్మికులు కూడా భయం ప్రాంతాలకు చేసి వాళ్ళకి ఇంతవరకు కూడా ఏ కార్మికులు కూడా సక్రమంగా ఏ సంక్షేమ పథకం ఇంతవరకు కూడా అందలేదు. కాబట్టి ఇప్పటికైనా మరి ఎంతనే అసంఘటిత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే సంక్షేమ పథకాలు అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన సరవ చూపాలని తెలియజేస్తారు. నేను ఏఐటీసీ మాజీ జాయింట్ సెక్రటరీ. అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని జిల్లా వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎమ్మెల్యూరులో సోమప్ప కూడికిలో మరి వాళ్ళ సమస్యను పరిష్కరించాలంటూ మరి ఏటి సాకర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము పోరాట సాధించుకున్న కార్మిక చట్టాలను 44 చట్టాలను 4 చట్టాలుగా కుదించి కార్మికులు కడుపుకొడుతున్నటువంటి నరేంద్ర మోడీకి రాబోయే దినాల్లో ఖచ్చితంగా కార్మిక వర్గం బుద్ధి చెప్తుందని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్మిక సమస్యలను పరిష్కరించామంటూ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి కార్మిక సమస్యలపైన కాలం రాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఏ విత్తనం లేకుండా మరి ఉత్సాహ పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించి కార్మికులకు మున్సిపల్ కార్మికులకు టెండింగ్లో ఉన్నటువంటి 5 నెలల మెడికల్ ఆర్డర్స్ ఇచ్చి కార్మిక సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.